ప్రపంచవ్యాప్తంగా భౌతిక నేరాలు తగ్గుతుండగా సైబర్ నేరాలు మాత్రం అంతకంతకు పెరుగుతుండడంతో వాటి నివారణ దిశగా సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు సైబరాబాద్ పోలీసులు ఎస్సీఎస్సీ సహకారంతో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ దిల్సే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, వాస్తవానికి నిరక్షరాస్యులే కాదు ఉన్నత విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని అన్నారు. వాస్తవానికి ఈ దిల్సే కార్యక్రమం గత సంవత్సరం చేపట్టాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల కుదరలేదన్నారు. యావత్ ప్రపంచం కరోనా కొరల్లో చిక్కుకొని విడవిల్లాడుతుంటే సైబర్ నేరగాళ్లు మాత్రం తమ నేరాలను ఆపకపోగా ఇదే అదనుగా భావించి మరింతగా రెచ్చిపోయారన్నారు. ఇకనుండైనా ప్రతి ఒక్కరూ తప్పక సైబర్ క్రైంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమాజంలో సైబర్ క్రైంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నందున దిల్సేలో పాల్గొని సుశిక్షితులైన వారంతా తమ శాయశక్తుల కృషి చేసి విద్యార్థుల నుండి మొదలు అందరికీ సైబర్ క్రైంపై అవగాహన కల్పించాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐసీఆర్ మన ఫార్మర్ సెక్రటరీ ఎస్సీఎస్సీ, మన కృష్ణ సెక్రటరీ ఎస్సీఎస్సీ, మన అభిషేక్ కన్వీనర్ ఫర్ దిస్ సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ ఫోరం, ఎస్సీఎస్సీ సైబర్ సెక్యూరిటీ ఫోరం, మన అనిల్ రాచమల్ల ఫ్రమ్ ది ఎన్నో ఫౌండేషన్, మన వెంకట్ గారు ట్రాఫిక్ కన్వీనర్, విచ్చేసిన వాలంటీర్స్కు, మీడియా మిత్రులందరూ కూడా. సో ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క దిల్సే కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది పోయిన సంవత్సరమే లాంచ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను కృష్ణ వరుణి మన అందరు కూడా ఎస్సీఎస్సీ మెంబర్స్ అందరూ కూడా సమాజంలో ఈ సైబర్ సెక్యూరిటీ పైన, సైబర్ నేరాలపైన అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నప్పుడు ఈ యొక్క వర్ణి ఈ యొక్క దిల్సే పేరు పెట్టేసి ఇది ముందు తీసుకెళ్ళాలనుకున్నాను. బట్ అది అనుకోకుండా కోవిడ్ రావడంతో అన్ని కూడా స్కూల్స్ కాలేజెస్ చాలా చోట్ల బంద్ కావడంతో మనం ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ స్కూల్స్ ప్రారంభమవుతున్నాం, కాలేజెస్ ప్రారంభమవుతున్నాం, ఆ దృష్టి పెట్టుకుని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి, మన వాలంటీర్స్ ని ట్రైన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ ఒక ప్రోగ్రామ్ ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 100 మంది పైన మన పిలుపు మేరకు మన వాలంటీర్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. వాళ్ళందరూ కూడా సమాజంలో మార్పు కోసం ముందొచ్చినారు. డెఫినెట్లీ నాకు చాలా విశ్వాసం ఉంది, మీరందరూ కూడా డెఫినెట్లీ విల్ బి అ టార్చ్ బేరర్. సమాజంలో సైబర్ నేరాలపైన, సైబర్ సెక్యూరిటీ పైన మీరందరూ కూడా అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. మీరందరూ కూడా నేను పేరు పేరుకు అభినందిస్తూ, బికాజ్ చాలా మంది సమాజం కోసం దేశం కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి చెప్తూనే ఉంటారు. మనము ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ చెప్పినట్లు, డోంట్ ఆస్క్ వాట్ ది సొసైటీ ఆర్ ది కంట్రీ హాస్ గివెన్ టు యూ, బట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యువర్ గివెన్ బ్యాక్ టు ది కంట్రీ అండ్ సొసైటీ అన్నట్లు. సో ముఖ్యంగా మీరందరూ కూడా సమాజం కోసము దేశం కోసము ముఖ్యంగా యూత్ ని కాపాడడం కోసం మీరందరూ కూడా ముందు వచ్చారు. మీరందరూ కూడా నేను సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి, నా తరఫు నుంచి మీరందరూ కూడా పేరు పేరు అభినందిస్తూ ఈ ఒక మూమెంట్ అందుకు మనము దిల్సే మిషన్ అని పెట్టడం జరిగింది. ఇది ఒకటే ఇక్కడ సైబరాబాద్ నుంచి కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక మొత్తం స్ప్రెడ్ కావాలి, ఒక మూమెంట్ విధంగా ఇది స్ప్రెడ్ కావాలని చెప్పి కోరుతూ, మనము ప్రపంచవ్యాప్తంగా అన్ని ట్రెడిషనల్ క్రైమ్స్ ఆర్ కమింగ్ అవుట్ నౌ, ఇట్స్ ఎన్ ఎరా ఆఫ్ సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ అఫెన్సెస్, కొత్త కొత్త నేరాలు వస్తుంది. సో ముఖ్యంగా గత ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనం చూస్తే సైబరాబాద్ లో 2018 లో మనము మొత్తం 293 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ డబుల్ కావడం జరిగింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది, 477 అయింది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 250% ఇంక్రీజ్ అయింది. 2020 12 నేరాలు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ కావడం జరిగింది. కోవిడ్ కావడంతో నేరాలు కూడా, సైబర్ నేరాలు కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ ఇంక్రీజింగ్, ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది. సో ఇంకా చాలా మంది ఇంకా నేరాలు ఎక్కడ పోవాలి ఏం చేయాలని చెప్పి కూడా తెలియకుండా చాలా మంది ఉన్నారు. బట్ ఈ క్రైమ్ మాత్రము చాలా ఎక్కువ వేగంలో నమోదు కావడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని రకాలు, అన్ని యూత్ మెయిన్ అయితే మనకు అదేవిధంగా ఉమెన్ ఎఫెక్ట్ అవుతున్నారు, పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవుతున్నారు, కంపెనీస్ ఎఫెక్ట్ అవుతున్నాం. చాలా ఈ సైబర్ బుల్లింగ్ కావచ్చు, డాటా థ్రెఫ్ట్ కావచ్చు, ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, డేటింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు, సిమ్స్ వ్యాప్ కావచ్చు, అన్ని టైప్ నేరాలు జరుగుతున్నాం. సో ముఖ్యంగా మనము
ఒకవైపు ఎందుకంటే ఎక్కడి నుంచే ఉండి మనము ఈ ఒక నేరాన్ని పాల్పడుతున్నారు. ఈరోజు చూసినా నైజీరియా నుంచి ఉంటారు, లండన్ నుంచి ఉంటారు, ఇండోనేషియాలో ఉంటారు, చైనాలో ఉంటారు, అక్కడి నుంచి వాళ్ళు నేరానికి పాల్పడుతున్నారు ఇక్కడ వాళ్ళ హెల్ప్ తోని. సో ముఖ్యంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా అయిపోయింది, గ్లోబల్ విలేజ్ అయిపోయింది. టెక్నాలజీ డెవలప్మెంట్ కావడంతో, లిబరలైజేషన్ కావడంతో కూడా ఈ నేరాలు కూడా బాగా ఎక్కువ శాతంలో నమోదు కావడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి ఒకటే సొల్యూషన్ అనుకున్నాం మనం అందరూ కూడా కలిసినప్పుడు, మనం ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే చాలా మంది ప్రజలు సమాజ కోసము దేశం కోసం కూడా చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనమే మన సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనము ట్రాఫిక్ వాలంటీర్స్ ని లాంచ్ చేయడం జరిగింది, మనము మార్గదర్శక్స్ ని లాంచ్ చేయడం జరిగింది, సంఘమిత్రాన్ని లాంచ్ చేయడం జరిగింది, బాలమిత్రాన్ని అని చెప్పి టీచర్స్ కోసము పిల్లల కోసము టీచర్స్ ద్వారా కూడా ఒక కార్యక్రమం మనం ప్రారంభం చేయడం జరిగింది. ట్రాఫిక్ లో దాదాపు 2000 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఐటీ కంపెనీస్ లో పనిచేస్తూ వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత సమాజం కోసము దేశ కోసము అందరి భద్రత కోసము మన డీసీపీ ట్రాఫిక్ నేతృత్వంలో బయటకు వచ్చి మనకు మనతోనే ఉండి దాదాపు 2 అవర్స్ 3 అవర్స్ అంత ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా ఉండి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొన్నే నూతన సంవత్సరం కొత్త సంవత్సరం రోజు కూడా దాదాపు 100 మంది పైన మనతోని ఆల్మోస్ట్ 3 డేస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఉండు. పేరు దిల్సే కార్యక్రమం అనేది చాలా బాగుంది. దిల్సే అంటే దిల్తో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ యూనిక్. పీపుల్ గో బిహైండ్ రైట్ ఫ్రమ్ కృష్ణ టు వెంకట్ టు అభిజిత్ టు భరణి గారు గివెన్ ద నేమ్ టు ఇట్. ఐ థింక్ ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. సో ది ప్రోగ్రామ్ ఈస్ ఆల్సో బీయింగ్ క్వైట్ డిఫరెంట్ దెన్ వాట్ వీ డూ. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎవ్రీబడి టాక్స్ అబౌట్ సైబర్ క్రైమ్. సో ఇట్స్ నాట్ సైబర్ క్రైమ్ ఇస్ హ్యాపెనింగ్ మోర్, ఇట్ ఈస్ మోర్ ది సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ ఇస్ హ్యాపెనింగ్ మోర్. సో ఎప్పుడు కూడా మనం క్రైమ్ 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 అనే మాట్లాడుకుంటాం. సో వీ డోంట్ లుక్ అట్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సో ద లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ఇట్ ఆల్సో హ్యాపెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఆన్లైన్ రెప్యుటేషన్ ఏంటి, దాన్ని ఎట్లా మనం హౌ డు వీ సేఫ్ గార్డ్ ఆర్ సెల్ఫ్. ప్రైవసీ ఉంది, ప్రైవసీని ఎట్లా కాపాడుకోవాలి. బులింగ్ ఏంటి, డిజిటల్ పేరెంటింగ్ ఏంటి, డిజిటల్ ఎడిక్షన్ ఏంటి, హౌ టెక్నాలజీ ఇస్ ఇంపాక్టింగ్ హ్యూమన్ వెల్నెస్. దర్ లాట్ మెనీ థింగ్స్ దట్ యూ గైస్ విల్ లెర్న్ యాజ్ పార్ట్ ఆఫ్ దిల్సే వాలంటీర్స్. ఇట్స్ నాట్ జస్ట్ సైబర్ క్రైమ్ ఆర్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్. Or we'll give you some good open source intelligence tools where you can find out or do some social profiling. It's not that. So program cyber security is the most important. This you, as Abhijit was saying, that your human mind is hacked. It's very easy to hack. I can talk to any of your people for 2 minutes. I'm a certified, I don't want to talk about that. I can talk to anybody in this forum who can challenge for 2 minutes. I can tell you his Aadhaar card. He himself will tell you. So this is social engineering concept. సో సైబర్ క్రైమ్స్ కన్నా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ ఎక్కువ అవుతుంది. అండ్ వీ హావ్ లాంచ్డ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ డిజిటల్ వెల్బీయింగ్ క్రెడిట్ కోర్స్. దాంట్లో ఉన్నటువంటి 9 సబ్జెక్ట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్ రైట్ నౌ. సో ఆ ప్రోగ్రామ్స్ అంతా కూడా దిల్సే వాలంటీర్స్ విల్ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ వీ కెన్ హ్యావ్ మోర్ కాన్వర్సేషన్స్ ఆల్సో. అండ్ ఇందాక అన్నట్టుగా ఇట్స్ నాట్ జస్ట్ సైబర్ క్రైమ్. చాలా ఎమోషన్, ఎంపతి, కంపాషన్ అన్ని పెట్టుకోవాలి దీంట్లో. జస్ట్ డూయింగ్ సోషల్ సర్వీస్ అండ్ అంటే ఏదో వచ్చి చెప్తాను కూడా కాదు. యూ హావ్ టు హ్యావ్ సమ్ కంపాషన్ ఇన్ యువర్ సెల్ఫ్. వీ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ 2017, 3 ఇయర్స్ 7 మంత్స్ అయింది. వీఆర్ ది ఓన్లీ నాన్ ఫండెడ్ ఆర్గనైజేషన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ టు టాక్ అబౌట్ ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్నెస్. వీ ఆథర్డ్ మోర్ దెన్ 10 బుక్స్. వీ ఆథర్డ్ మోర్ దెన్ 24 ఇంటర్నేషనల్ పేపర్స్ వీ సబ్మిటెడ్ అండ్ మోర్ దెన్ 100 రేడియో షోస్ చేసిన, మోర్ దెన్ 300 ఆర్టికల్స్ రాసిన. ఎవ్రీథింగ్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ వీ హ్యాడ్ మనీ. In fact, we are a zero funded organization. It's all because we had good volunteers who had heart and soul with them. They came along with us. So just to name CP sir, there is one guy called Likit here who works in the cybercrime office, and Banu is also there who works for Google. So both of them have actually applied for appeal on behalf of Vedna Foundation. We applied PIL for loan apps fraud gurinchi. We are the only organization in entire India who applied for appeal. We got the daily number 2. మీరు నమ్ముతారో నమ్మరో, వీ హ్యాడ్ టు కొలెక్ట్ 893 పేపర్స్ మేక్ జిరాక్స్ ఇన్ టు 11 సెట్స్ అండ్ దెన్ సెండ్ ఇట్. సో ఇమాజిన్ దిస్ వర్క్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హౌ వాలంటీర్స్ గివ్ దేర్ టైమ్ అండ్ ఎమోషన్ టు ఇట్. ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ గ్రేట్ లీడర్షిప్, యూ హ్యావ్ గ్రేట్ పీపుల్ అరౌండ్. సిపి గారు అయితే చెప్పనవసరం లేదు, హీ సో నైస్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ద వెరీ ఫస్ట్ టైం ఈ కాల్డ్ బాలమిత్ర ప్రోగ్రామ్స్ అన్నప్పుడు చాలా సార్లు కాల్ చేశారు. ఇస్ వెరీ డౌన్ టు వర్క్, వెరీ డైరెక్ట్లీ రీచబుల్ టు ఎవ్రీ పర్సన్. సో సచ్ ఎ ఫార్చునేట్ ఆఫీసర్ యూ హ్యావ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ గ్రేట్ లీడర్షిప్ కృష్ణ గారు కూడా, ఐ థింక్ హీ స్పోక్ టు మీ 100 టైమ్స్. ఎవ్రీబడి రైట్ ఫ్రమ్ టీసీఎస్ రెడ్డి, ఎవ్రీబడి స్పోక్ మోర్ దెన్ 200 టైమ్స్. సో దే వాంట్ టు సంథింగ్ డిఫరెంట్, దే వాంట్ టు డూ సంథింగ్ మోర్ బెటర్. సో యూ హ్యావ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఎస్సీఎస్సీ టీమ్ టు డూ. అండ్ ఐఎమ్ ష్యూర్ విత్ ఆల్ ది ఎక్స్పెక్టేషన్ దట్ యూ హ్యావ్, వి విల్ ఎన్ష్యూర్ దట్ విల్ కమ్ టు ద నియరెస్ట్ పాయింట్. అండ్ ఇందాక అన్నట్టుగా దిల్సే కార్యక్రమాన్ని దీన్ని లగాయించి చేస్తే మంచి ఉంటుంది. అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఎ గ్రేట్ సక్సెస్ టు.
And also welcome all of the Dilse volunteers. And let me start by asking a question about this initiative. And all of you know that we are here to talk about cybersecurity and particularly focus on youth. So what do you think is the weakest link when it comes to cybersecurity? Anybody has any thoughts? Human link. Absolutely. So someone said human, right? So humans are the weakest link when it comes to cybersecurity. And if you consider youth, they are the perfect soft target for that all the hackers are seeking, right? And with the proliferation of internet, and particularly in current situation and when everybody is working from home, and there's so much dependence on internet that the youth, not just youth, but youth are particularly spending a lot of time online. And that just increases the chances of they falling prey to social engineering attacks like phishing. And they might end up revealing their sensitive data and get into harm, right? So it's very important that we focus on this topic. It's very relevant in current time. And if you see, if I think about the education sector, which is kind of very closely associated with youth, it has some unique challenges, right? The whole education sector is based on free exchange of information, which itself is a challenge when it comes to cybersecurity, right? And then the people who are involved, like both the the youth and all, they might not be very technology savvy, right? And on top of that, there is an increasing dependence on technology. So if you combine this, we're not being very technology savvy and increasing dependence on technology, right? It may result in more security incidents going forward, right? And information security awareness, which is kind of the primary motive of this initiative, is key to success here. It's regarded as this, the information security awareness can really help in preventing cybersecurity incidents. It can motivate the people to practice security practices in their day-to-day life. And more than anything else, it helps in establishing a culture of security. I think the culture of security is key. And that is what we are trying to push via this initiative, right? And if you again think about this initiative, there are three things which I feel we are influencing, right? One is knowledge, second is attitude, and the third is behavior, right? So whenever we talk to the youth, this is what we are trying to influence. Knowledge is what they know, attitude is what they feel about it, do they think it is important, and behavior is what do they actually do about this topic, right? So as Dilse initiative, I think my request would be that as we progress and as you interact with the youth, this is what we focus on and this is what we try to influence. And if we do it well, I think it will help a lot in the long term in securing the youth from falling prey to any kind of incidents. So with that, I would like to again welcome all of you and thank you. And I'd like to invite Mr. Anil Ramachala for the next address. Dilse Army. The army of volunteers who are here today, the very first batch, and all my media friends. A warm welcome to this wonderful initiative. All of us are aware that SCSC has been taking up very, very wonderful initiatives right from its inception. And in the last 5-6 years, we have seen a number of initiatives which are very, very impactful. And the ideology of launching some of these initiatives is to make the important stakeholder, which is the citizens, right? Citizens and community members, a part of, a lot of these wonderful initiatives that we took up. So we have seen initiatives like traffic volunteers, Margadarshak, Sangamitras, which have worked pretty well. It has created a bridge between the law enforcement authorities as well as the general public. With that success story, we thought, why not now get into and create an army of volunteers who can work on curbing the cyber security menace, right? So with that thought, and also looking at the increasing adaptability of citizens, various sections of society onto the digital platform, especially the vulnerable lot, which is youth, as Abhishek and Venkat have already expressed,
Because what happened is during this lockdown, all the students have moved to the online mode, carry on their academics, and also they are exposed to a long hours of internet. So they do fall prey to a lot of online frauds and various other cyber threats. So which is why we thought this is the very, very apt time and right time that we train our volunteers and create an army so that they in turn go and create awareness among the youth. Because our youth is our future and it is important that we secure them, which is why this wonderful initiative called Dilse. Thanks to Bharani for coining this word, because last year we initiated this thought. Unfortunately, because of lockdown, we could not take it up at that time. But we thought with the increasing trends in the cyber crimes of late, this is the right time to launch it so that we train our volunteers. So we have partnered with EndNow Foundation. Anil Rachamalla, who's here, is helping us create the content, also train our volunteers. So we prepared a training calendar starting 6th of February. This training will happen both offline and online mode. And then once they are ready, we will reach out to the schools and colleges, both government as well as private sector schools, and start imparting the awareness among the students. So with that, I would like to congratulate the first batch of volunteers who have signed up. I remember these three words, Bharani. I think you mentioned this in one of the volunteers while you were addressing the volunteers. One of the key eligibility factor is having three qualities in the volunteers, three P's. One is passion, definitely that is there in all of you, because of which I know you have signed up for this wonderful initiative and you are here today. And the second is perseverance, and the third is patience. Because if you have to go to the schools and colleges and spend time on the weekend, you need a lot of patience, right? And I think together, all of us will make a lot of difference to the society, especially to secure our youth. So with that, thank you very much for joining here. And we will be taking up the second batch of volunteers, maybe after 6 months. But this first batch of 100 volunteers will be trained, and they will be creating a major impact as we move on. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు మన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫున ఎస్సీఎస్సీ సహయోగంతో ఈ పోలీసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ కాలంలో చిన్నపిల్లలు అంతేకాదు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఈ సైబర్ స్పేస్లో చాలా మోసాలకు గురి అవుతున్నారు, చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు, చాలా నేరాలకు పాల్పడుతున్నారు, తర్వాత చాలా సమస్యలకు గురి అవుతున్నారు. సమాజంలో ఒక విచిత్రమైన సన్నివేశం ఏర్పడింది. ఇప్పుడు మహాభారతంలో అభిమన్యుడు చక్రవ్యూహాన్ని ఎట్లా భేదించాలి నేర్చుకున్నాడు. నేర్చుకుని లోపలికి వెళ్ళి మళ్ళా అక్కడ యుద్ధం చేసి మళ్ళా బయటికి ఎట్లా రావాలి అది నేర్చుకోలేదు. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు మన సమాజంలో ఉంది. వాళ్ళు జనాలు 1991లో ఈ లిబరలైజేషన్ ఆఫ్ ఎకానమీ అయిన తర్వాత మన దేశంలో కూడా టెక్నాలజీ రంగంలో, తర్వాత వివిధ ఆర్థిక రంగంలో చాలా మార్పులు సుధారణలు వచ్చినాయి. తర్వాత సమాజంలో కూడా సామాజికంగా మార్పులు కూడా మొదలైనవి. ఈ సామాజిక మార్పుల కంటే ముందు ఈ ప్రతి ఒక్క వ్యక్తి, కుటుంబం, తర్వాత ఒక ఊరు, వీళ్ళందరిది ఆర్థికంగా వీళ్ళు బాగా ముందుకు వచ్చినారు. దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే 1991లో మొత్తం ఊర్లో ఒకటే టీవీ ఉండేది. దాంట్లో దూరదర్శన్లో ఫిల్మ్ చూడడానికి ఊర్లో ఉన్న పిల్లలు, పెద్దోళ్ళు, మహిళలు అందరూ ఆ ఇంటి ముందు సండే రోజు క్యూ కట్టి వాళ్ళంతా వాళ్ళు ఎవరిని వాళ్ళని మెప్పించి లోపలికి పోతే ఫిల్మ్ చూడడానికి అవకాశం ఇచ్చేటప్పుడు.
1997 కేబుల్ కనెక్టివిటీ వచ్చి అన్ని వేరే వేరే ప్రైవేట్ ఛానల్స్ కూడా రావడం జరిగింది. తర్వాత 2002-03 ఈ సెల్ ఫోన్స్ వచ్చినాయి. తర్వాత ఇంటర్నెట్ ఒక విప్లవం అయింది. 2007-08 నుంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్స్ వచ్చిన ఇంటర్నెట్ సెంటర్స్ లేవు ఇప్పుడు ఎక్కడ కూడా. ప్రతి ఒక్క చేతిలో కూడా ఇంటర్నెట్ ఉంది. కాబట్టి నౌ ది రెవల్యూషన్ దట్ చేంజ్ దట్ స్టార్టెడ్ చేంజింగ్ ఇండియన్ ఎకానమీ ఇన్ 1991 బిగినింగ్ ఫ్రమ్ 1991 హ్యాస్ రీచ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేరియస్ టెక్నాలజీస్ పర్టికులర్లీ దీస్ సైబర్ టెక్నాలజీస్. సో మన జనాలు ఇప్పుడు ఎట్లా అయిపోయారు ప్రజలు వాళ్లకు ఇంటర్నెట్ లోపల పోవడము బాగా నేర్చుకున్నారు. బట్ లోపల ఎట్లా యుద్ధం చేయాలి ఎట్లా బతకాలి తర్వాత మళ్ళీ అక్కడ సేఫ్గా ఎట్లా దాంతో పాటు ఉండాలి మళ్ళీ ఎట్లా బయటకు రావాలి అనేది నేర్చుకోలేదు. ఇది ఒక విచిత్రమైన సన్నివేశం అన్నది నేను ఈ దృష్టికోణంలో. కాబట్టి ఇప్పుడు ఈ దిల్సే కార్యక్రమం ద్వారా చాలా ఇది 2019 ఈ కార్యక్రమాన్ని షో చేయాలని సిపి సార్ మా అందరికి చెప్పారు. కానీ ఇది చాలా డిలే అయినా కూడా ఇది షురూ అయింది. చాలా సంతోషం ఎందుకంటే మన సైబరాబాద్ లో కూడా సైబరాబాద్ పేరులో సైబర్ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు చాలా మంది ఈ సైబర్ మోసాలకు గురి అవుతున్నారు. చాలా మంది మోసాలకు గురి అవుతున్నారంటే అంతమంది మోసగాళ్ళు ఉన్నారన్నట్టు మోసగాళ్ళు ఉన్నారు. మన ఫార్మర్ సెక్రటరీ ఎస్సీఎస్సి మన కృష్ణ సెక్రటరీ ఎస్సీఎస్సి మన అభిషేక్ కన్వీనర్ ఫర్ దిస్ సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ ఫోరం ఎస్సీఎస్సి సైబర్ సెక్యూరిటీ ఫోరం మన అనిల్ రాచమల్ల ఫ్రమ్ ది ఎన్నో ఫౌండేషన్ మన వెంకట్ గారు ట్రాఫిక్ కన్వీనర్ విచ్చేసిన వాలంటీర్స్కు మీడియా మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి. సో ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క దిల్సే కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది పోయిన సంవత్సరమే లాంచ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను కృష్ణ వరుణి మన అందరు కూడా ఎస్సీఎస్సీ మెంబర్స్ అందరూ కూడా సమాజంలో ఈ సైబర్ సెక్యూరిటీ పైన సైబర్ నేరాల పైన అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నప్పుడు ఈ యొక్క వరుణి ఈ యొక్క దిల్సే పేరు పెట్టేసి ఇది ముందు తీసుకెళ్ళాలనుకున్నాను. బట్ అది అనుకోకుండా కోవిడ్ రావడంతో అన్ని కూడా స్కూల్స్ కాలేజెస్ చాలా చోట్ల బంద్ కావడంతో మనం ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ స్కూల్స్ ప్రారంభం అవుతున్నాం కాలేజెస్ ప్రారంభం అవుతున్నాం ఆ దృష్టి పెట్టుకొని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి మన వాలంటీర్స్ని ట్రైన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపు 100 పైన మన పిలుపు మేరకు మన వాలంటీర్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. వాళ్ళందరూ కూడా సమాజంలో మార్పు కోసం ముందొచ్చినారు. డెఫినెట్లీ నాకు చాలా విశ్వాసం ఉంది మీరందరూ కూడా డెఫినెట్లీ విల్ బి ఎ టార్చ్ బేరర్ సమాజంలో సైబర్ నేరాల పైన సైబర్ సెక్యూరిటీ పైన మీరందరూ కూడా అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. మీరందరూ కూడా నేను పేరుకు అభినందిస్తూ బికాజ్ చాలా మంది సమాజం కోసం దేశం కోసం అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి చెప్తూనే ఉంటారు. మనము ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ చెప్పినట్లు డోంట్ ఆస్క్ వాట్ ది సొసైటీ ఆర్ ది కంట్రీ హాస్ గివెన్ టు యూ బట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యువర్ గివెన్ బ్యాక్ టు ది కంట్రీ అండ్ సొసైటీ అన్నట్లు. సో ముఖ్యంగా మీరందరూ కూడా సమాజం కోసము దేశం కోసము ముఖ్యంగా యూత్ని కాపాడడం కోసం మీరందరూ కూడా ముందొచ్చారు. మీరందరూ కూడా నేను సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫు నుంచి నా తరఫు నుంచి మీరందరూ కూడా పేరు అభినందిస్తూ ఈ ఒక మూమెంట్ అందుకు మనము దిల్సే మిషన్ అని పెట్టడం జరిగింది. ఇది ఒకటే ఇక్కడ సైబరాబాద్ నుంచి కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక మొత్తం స్ప్రెడ్ కావాలి ఒక మూమెంట్ విధంగా ఇది స్ప్రెడ్ కావాలని చెప్పి కోరుతూ మనము ప్రపంచవ్యాప్తంగా అన్ని ట్రెడిషనల్ క్రైమ్స్ ఆర్ కమింగ్ అవుట్ నౌ ఇట్స్ ఎన్ ఎరా ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఎకనామిక్ అఫెన్సెస్ కొత్త కొత్త నేరాలు వస్తుంది. సో ముఖ్యంగా గత ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనం చూస్తే సైబరాబాద్ లో 2018 మనము మొత్తం 293 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ కావడం జరిగింది.
నెక్స్ట్ ఇయర్ డబల్ కావడం జరిగింది, ఆల్మోస్ట్ డబల్ అయింది, 477 అయింది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 250% ఇంక్రీజ్ అయింది. 2020 నేరాలు ఎఫ్ఐఆర్స్ రెస్ట్ కావడం జరిగింది. కోవిడ్ కావడంతో నేరాలు కూడా సైబర్ నేరాలు కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఇస్ ఇంక్రీజింగ్, ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది. సో ఇంకా చాలా మంది ఇంకా నేరాలు ఎక్కడ పోవాలి ఏం చేయాలని చెప్పి కూడా తెలియకుండా చాలా మంది ఉన్నారు. బట్ ఈ క్రైమ్ మాత్రము చాలా ఎక్కువ వేగంలో నమోదు కావడం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని రకాలు, అన్ని యూత్ మెయిన్ అయితే మనకు అదేవిధంగా ఉమెన్ ఎఫెక్ట్ అవుతున్నారు, పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవుతున్నారు, కంపెనీస్ ఎఫెక్ట్ అవుతున్నాం. చాలా ఈ సైబర్ బుల్లింగ్ కావచ్చు, డాటా థెఫ్ట్ కావచ్చు, ఆన్లైన్ ఫ్రాడ్స్ కావచ్చు, డేటింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు, సిమ్ స్వాప్ కావచ్చు, అన్ని టైప్ నేరాలు జరుగుతున్నాం. సో ముఖ్యంగా మనము ఒకవైపు ఎందుకంటే ఎక్కడి నుంచే ఉండి మనము ఈ ఒక నేరాన్ని పాల్పడుతున్నారు. ఈరోజు చూసినా నైజీరియా నుంచి ఉంటారు, లండన్ నుంచి ఉంటారు, ఇండోనేషియాలో ఉంటారు, చైనాలో ఉంటారు, అక్కడి నుంచి వాళ్ళు నేరానికి పాల్పడుతున్నారు ఇక్కడ వాళ్ళ హెల్త్ తోని. సో ముఖ్యంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా అయిపోయింది, గ్లోబల్ విలేజ్ అయిపోయింది. టెక్నాలజీ డెవలప్మెంట్ కావడంతో, లిబరలైజేషన్ కావడంతో కూడా ఈ నేరాలు కూడా బాగా ఎక్కువ శాతంలో నమ్ముకు కావడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి ఒకటే సొల్యూషన్ అనుకున్నాం మనం అందరు కూడా కలిసినప్పుడు, మనం ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే చాలా మంది ప్రజలు సమాజ కోసము దేశం కోసం కూడా చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనమే మన సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనము ట్రాఫిక్ వాలంటీర్స్ ని లాంచ్ చేయడం జరిగింది, మనము మార్గదర్శక్స్ ని లాంచ్ చేయడం జరిగింది, సంఘమిత్రాన్ని లాంచ్ చేయడం జరిగింది, బాలమిత్రాన్ని అని చెప్పి టీచర్స్ కోసము పిల్లల కోసము టీచర్స్ ద్వారా కూడా ఒక కార్యక్రమం మనం ప్రారంభం చేయడం జరిగింది. ట్రాఫిక్ లో దాదాపు 2000 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఐటీ కంపెనీస్ లో పనిచేస్తూ వర్కింగ్ అవర్స్ అయిన తర్వాత సమాజం కోసము దేశ కోసము అందరి భద్రత కోసము మన డీసీపీ ట్రాఫిక్ నేతృత్వంలో బయట వచ్చి మనకు మనతోనే ఉండి దాదాపు 2 అవర్స్ 3 అవర్స్ అంత ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా ఉండి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొన్నే నూతన సంవత్సరం కొత్త సంవత్సరం రోజు కూడా దాదాపు 100 మంది పైన మనతోని ఆల్మోస్ట్ 3 డేస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఉండు.